మూడో ప్రపంచ యుద్ధం ఎలా ఉండబోతుందని గతంలో కొంతమంది పెద్దల్ని అడిగితే మూడో ప్రపంచ యుద్ధం సంగతి తెలియదు కానీ నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్ళు కర్రలతో కొట్టుకు చేస్తారని చెప్పారు. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం భస్మీపటలం చేయగలిగినటువంటి శక్తివంతమైంది, మానవాళిని నిర్వీర్యం చేయగలిగినటువంటి శక్తివంతమైంది. ఇది గమనించినటువంటి ప్రపంచం కొన్ని రూట్లు మార్చుకుంటుంది. భారీ భారీ ఆయుధాలు లైక్ హైడ్రోజన్ బాంబులు, అణుబాంబులు లాంటి వాటి నుండి పక్కకు వచ్చి కొంత సంప్రదాయబద్ధమైనటువంటి యుద్ధానికి వస్తారనుకుంటే అట్లా ఎవరు సిద్ధంగా లేరు. చైనా లాంటి వాళ్ళు కానీ కొన్ని కొన్ని దేశాలు ఇప్పటికే బయోలాజికల్ వెపన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం. ఇట్లాంటి నేపథ్యంలో ఆయుధాలు సమకూర్చుకోకుండా కనుక నీతులు చెప్పి మేము శాంతి బోధకులం అంటే మనల్ని చేతకాని అసమర్థుల కింద చూస్తారనుకోవడానికి సజీవమైనటువంటి సాక్ష్యం వాజ్పేయికి ముందు భారతదేశపు మాటని పట్టించుకున్న దిక్కు లేదు. వాజ్పేయి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అణుపరీక్షలు జరిపి మేము అణుబాంబులు తయారు చేయగలిగినటువంటి శక్తివంతులం, భారతదేశం ఎవరి దగ్గర దేబురించే పరిస్థితుల్లో లేదు, మా శక్తిది ఎవరి సహాయం లేకుండా మేము చేర్చి చూపించామన్న తర్వాత ప్రపంచం భారత్ గురించి ఆలోచించడం ప్రారంభించింది. ఆ తర్వాత అణుబాంబులు తయారు చేసుకున్నాం. తర్వాత ఈవేళ మోడీ వచ్చిన తర్వాత బిగిన్ అయినటువంటిది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, ఆయుధాల తయారీ భారతదేశంలోనే చేసుకోవడం. అదే సందర్భంలో ఆయుధాల విక్రేతల వైపు కూడా మనం తయారవుతున్నాం. ఈ ఏడాది బడ్జెట్లో కూడా 30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆయుధ విక్రయాలకి అంచనాలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు అతి గొప్ప మూడవ ఒప్పందం భారతదేశ చరిత్రలోనే జరిగింది అన్నటువంటిది పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం ప్రపంచ రక్షణ రంగంలో అత్యంత కీలకమైనటువంటి ఆయుధం అటాక్ డ్రోన్. డ్రోన్లు ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రస్తుతం యుద్ధాలు కానీ మిలిటరీ దాడులు కానీ 90% డ్రోన్ల ద్వారానే జరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ పెద్ద ఎత్తున అటాక్ డ్రోన్లను సమకూర్చుకుంటాయి. చివరికి పాకిస్తాన్ కూడా చైనా నుండి పెద్ద ఎత్తున డ్రోన్లను కొనుగోలు చేసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్గా ఉండిపోయింది. అసలు డ్రోన్లకు సంబంధించినటువంటి కనీసం ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇజ్రాయెల్తో హెరాన్ డ్రోన్ల ఒప్పందం, అమెరికాతో ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం ఇది ప్రాసెస్లో ఉన్నాయి ఇవి రెండు కూడా. అయితే ఈ డ్రోన్ల కొనుగోలు ఖర్చు ఎక్కువగా ఉండటం, వీటి అవసరం ఎక్కువగా ఉండటంతో భారత్కి ఎక్కువ డ్రోన్లు అవసరం కావడంతో తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో ఒప్పందం. దీని ద్వారా భారత్కి చెందినటువంటి హెచ్ఏఎల్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ కంపెనీతో కలిసి మేక్ ఇన్ ఇండియాలోనే డ్రోన్లను తయారు చేయబోతున్నారు. అత్యాధునికమైన ఇజ్రాయెల్ టెక్నాలజీతో భారత్లోనే 3 రకాల అటాక్ డ్రోన్లను తయారు చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒప్పంద పత్రాల మీద ఇరు దేశాల మధ్య ఆల్రెడీ సంతకాలు జరిగిపోయినాయి. అత్యాధునికమైనటువంటి అటాక్ డ్రోన్ల టెక్నాలజీని కూడా భారత్ పొందబోతుండటం అనేటువంటిది ఇక్కడ గొప్ప విశేషం. S-400 రాఫెల్ ఒప్పందాల తర్వాత ఇదే 3వ అతిపెద్దదైనటువంటి ఒప్పందం అనేటువంటిది అంతర్జాతీయ రక్షణ నిపుణులు చెప్తున్నటువంటి మాట.